ఎవరా మోడర్ అంచలకు రాజు, మరి ఆ లాఫ్ట్ రిఫర్ ఎవరు? మారీ లాఫ్ట్ ఇంకెవరు నేను పంపిస్తారా? నేనే వస్తాను సని. అందుకే నన్ను పంపారు. పంపిస్తాడు తప్పు కదా, ముందు బ్యాటరీ ఫోన్ చేస్తాను. ఈ వాళ్ళంటి టోర్నమెంట్ జరుగుతోంది. అవునరా, రవి జరుగుతున్నాడట. ఎవరు? బర్డ్ రవినా? అప్పుడు మారి పని అయిపోయిందా? పల్టీ కొట్టుందో చూడు, మన ట్రైనింగ్ రా. మన ట్రైనింగా? ఏంది అన్న గెలుగుతున్నాడు? తప్పుగా కొట్టిందయ్యా. ఏంటి తప్పుగా కొట్టిందా? మా పావురం గన్లాగా పల్టీ కొడుతుంటే తప్పుగా కొట్టిందంటావా? బాగానే కొట్టింది కదయ్యా. ఏంటి ఆటలా? సరిగ్గా చూడండి అయ్యా, ఒకసారి వార్నింగ్, ఇంకోసారి తప్పుగా కొట్టిందంటే అవుటే. ఎవరి పావురాన్ని ఎవరు అవుట్ చేసేది? సనీ ఎలా కొట్టిందో చూసావా? లేదు లేదు లేదు, ఇదేంటి పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతుంది? అసలు ఫామే లేదే, ఇది అవుటే. ఏది అవుట్? మూడేళ్లుగా పందెం గెలుస్తున్న పావురం అదే. దాందే ఉంది, ఈసారి తప్పుగా కొట్టింది, ఇది అవుటే. మీరు ఇలా మోసం చేయలేరు. ఎవరు మోసం చేస్తున్నారు? నువ్వా మేమా? బాగుండో చెప్తున్నా. నువ్వాగరా, టోర్నమెంట్ లో ఇలా కొట్లాడుకోకూడదు. అలా చెప్పు పెద్దేనా, సరిగ్గా పావురాలు పెంచడం తెలియదు, ఊరికే బెదిరిస్తున్నారు. ఓ అదే విషయం, ఒక్క నిమిషం ఉండు. రే, ఆ పావురాలను బయటకు వదులు. వీటిలో ఏది పందెం పావురం, ఏది సాదా పావురం? ఎందుకు? ఊరికే చెప్పు నాయనా. ఇదిగో ఇదే పందెం పావురం. అరే, నువ్వు పైకి చూసిన చూపులోనే తెలిసిపోయిందిరా నువ్వు పెద్ద ఫ్రాడ్ అని. వీటిలలో ఏది పందెం పావురం కాదు. ఏంట్రా ఇదని సంబంధం లేని కొత్త మనిషిని పంపించినప్పుడే అనుకున్నా నువ్వు మా పావురాన్ని అవుట్ చేస్తావు, ఇదేమిటని అడిగితే మారి మనుషులు అనే వంకతో స్టాప్ చేద్దాం అనుకున్నారు. చూసావు ప్రోడక్ట్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎలా పట్టుకున్నారు చూసావా? అంటే అదేం కాదు, కాసేపటి ముందు నువ్వేదో అన్నావే. ఏమన్నా? పావురాల పెంపకం గురించి నువ్వేదో అన్నావే. లేదే, నేనేమనలేదే. నాకు వినిపించిందిరా, ఇంకోసారి చెప్పు. అది పావురం సరిగ్గా పల్టీ కొట్టుంటే ఈ గొడవ వచ్చేది కాదని. వాడితేనే అన్నాడు. అదే అనుకుంటానా? నాకేమైనా చెవుడు అంటరా? వాడు ఇంకోటి అన్నాడు. చెప్పు. అప్పుడు ఒకటి అన్నావే, అది చెప్పు. పావురాల్ని పెంచడం తెలీదు, ఊరికే బెదిరిస్తున్నారని. ఏదో తెలియకుండా. తెలియకుండా ఎలా అంటారా? అయితే మా పావురానికి పల్టీ కొట్టడం తెలియదు అంతే కదా? మరి ఎలా పల్టీ కొట్టాలి నువ్వే చెప్పు. పైకి ఎగిరి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. మరి చెప్పడం తెలియలేదంటే చేసే చూపించాలి. పల్టీ కొట్టాడు కదరా, నేరుగా వచ్చి ఎదుర్కోవడం తెలియక స్కెచ్ వేస్తారా, చీరేస్తారా? నేను పట్టించుకోవడం పెద్ద విషయం అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చా. ఏంద్రా వేస్ట్ మ్యాటర్, నీ మనుషుల మీద చేయిస్తాను ఊరుకుంటావా? నేను నీలాగా నా కుర్రాళ్ళ మీద చేసే అవకాశమే ఇవ్వను. రవి చేసింది తప్పే, వివరం తెలిసిన వాళ్ళు లేకపోయినా తెలిసి తెలియని వాళ్ళని పంపించడం నీ తప్పు. అసలు కారణం అది కాదన్నా, కావాలని మా పావురాన్ని అవుట్ చేయడమే వాళ్ళ ప్లాన్. రే మూసుకుంటావా?
నువ్వు చెప్పండి. ఏం గొడవలున్నా నువ్వు వాడిని కొట్టి ఉండకూడదరా, వాడితో మాట్లాడి ఉండాల్సింది, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. ఏం మాట్లాడమంటావు? రే, నాతో ఏమన్నావు అన్నతో చెప్పరా. ఏమన్నావురా? పావురాలు పెంచడం తెలియదు, బెదిరిస్తున్నారే నాన్న అన్న. నేను పావురాల మధ్య పెరిగినోడిని, నాతో అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా అన్న? నీతో అలాంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేనైతే వాడిని అడ్డంగా నరికేసేవాడిని. ఇప్పుడు నేను చేసిన తప్ప నువ్వు అంటే నువ్వేం చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను అన్న. ఇక మీద మారి టోర్నమెంట్ జరపకూడదు అంతే. హే, ఆ విషయం చెప్పడానికరా నేను ఇక్కడ ఉన్నాను. రెండు వైపులా తప్పుంది. నువ్వు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నందువల్లే ఈ గొడవంతా. ఎప్పట్లాగా మారినే ఈ టోర్నమెంట్ జరపనే. అంగీకారంగా ఇద్దరు చేతులు కలుపుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. ఏయ్, చెప్తే చెప్పిందరా, లేవరా, చేయి కలుపు. ఏంటన్నా అంతా నీ ఇష్టం. ఇక్కడ ఒక మనిషిని మాట్లాడటం చూసుకో అన్నా. ఏంట్రా, చాలా రోజులుగా అడుగుతున్నాను ఆ మ్యాటర్ అన్నా. ఏంటది? అదే చెప్పాను కదన్నా, ఒక లింక్ దొరికిందని. వారం వారం ఎర్రచంద్రానికి డిమాండ్ పెరిగిపోతుందన్నా. నన్ను కూడా చేసుకొనిస్తే. రే, ఒక టోర్నమెంట్ జరిపించబోయే ఇంత పంచాయతీ పెట్టేవే, ఇందులో ఇదొకట. బుద్ధిగా ఉన్న పని చేసుకో, సరేనా? తర్వాత చూద్దాంలే.